वेलकम टू नॉलेज गाइड। नॉलेज गाइड सब्सक्राइब अवर चैनल, लाइक एंड शेयर दी, कमेंट इन कमेंट सेक्शन। फ्रेंड्स ई रोज इंट्रेस्टिंग टॉपिक वच्चेसी चैनल नी सब्सक्राइब चेंडी, लाइक चेंडी, शेयर चेंडी। फ्रेंड्स ई रोज टॉपिक वच्चेसी क्रोकोडाइल मुसली। मनंदरिकी मुसली तेलिसे उंटुंदी, अयिते दानी गुरिंची एंदी अंत प्रत्येकत अंटे, दानी गुरिंची चेप्पे मुंदु मनं पिल्ली गुरिंची तेलुसुकुंदाम। పిల్లి చీకట్లో తన కళ్ళు మెరుస్తూ ఉంటాయి, అలాగనే ముసలి కళ్ళు కూడా చీకట్లో మెరుస్తూ ఉంటాయి, ఎందుకంటే దాని రెటీనాలో ఉండే టపేటం ల్యూసిడం అనే పొర కారణంగా, టపేటం ల్యూసిడం అనే లేయర్ కారణంగానే ఇలా జరుగుతూ ఉంటుందట। ఫ్లోరిడాలోని మయకా రివర్ స్టేట్ పార్క్లోని నీటిలో పదుల సంఖ్యలో ఉన్న ముసళ్ళను ఓ ఫోటోగ్రాఫ్ చీకట్లో ఫోటోలను తీయగా కెమెరా కాంతి వాటి కళ్ళలో పడి ఇలా వచ్చింది। అయితే పిల్లికి భిన్నంగా ముసలి కళ్ళు మరి ఎర్రటి ఎరుపు రంగులో వెలిగినట్లు కనిపించడమే రీజన్ వల్ల ఈరోజు పిల్లి గురించి మీకు చెప్పడం జరిగింది। ఇంకొకటి వచ్చేసి మనందరికీ ఆర్మీ తెలిసే ఉంటుంది, అందులో రూల్స్ ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు, అలాగనే మోడలింగ్ అంటే అందరికీ తెలుసు, దానిలో ఉండే ఫ్యాషనిటీ అంటే మనకు అందరికీ తెలుసు। ఆర్మీ మోడలింగ్ అనేది దేనికి సంబంధం లేనిది, అలాంటిది ఎన్నో ఏళ్ళుగా ఆర్మీ ఆఫీసర్గా పనిచేసిన ఓ వ్యక్తి ప్రస్తుతం మోడల్గా రాణిస్తున్న ఆశ్చర్యం అనిపించక మానదు। 48 ఇయర్స్ ఏజ్ గల మెహతా, ఈయనకు మోడలింగ్ అంటే చాలా ఇష్టమట। 21 సంవత్సరాలలో ఆర్మీలో ఉన్న ఆ మక్కువ మనసులో అలానే ఉండిపోయింది, దాంతో 4 ఏళ్ల కిందట పదవీ విరామణం తీసుకొని ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టి యువ మోడల్తో పోటీ పడి మరీ అవకాశాలు దక్కించుకున్నారు। అది ఫ్యాషన్ వీక్లలో దానిలో పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఇంకా ఎన్నో బ్రాండ్లు రీడ్ అండ్ టైలర్, తనిష్క్, పీవీఆర్ అనే బ్రాండ్లకు మోడలింగ్గా ఎంపికయ్యారు। ఇన్స్టాలోనూ ఈయనకు చాలా ఫాలోవర్సు ఉన్నారు। ఇది ఈ నితిన్ మెహత్ గురించి। ఒకవైపు ఆర్మీ ఉద్యోగం చేసి దాన్ని రిటైర్గా తీసుకొని ఇప్పుడు మోడలింగ్లో తనకంటూ ఒక గుర్తింపుని తీసుకుని 4 ఇన్స్పైర్గా ఉన్నాడు। ఇంకొకటి వచ్చేసి ఢిల్లీకి చెందిన అబ్దుల్ ఖాదిర్, ఊబర్ క్యాబ్ డ్రైవర్, అందరూ డ్రైవర్లానే ఉంటే అతడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమీ ఉండదని, తన కారులో లోపల చూస్తే విమానంలో కూడా ఇన్ని సౌకర్యాలు ఉండవేమో అనిపిస్తుంది, మరి ఈ కారులో వెనక సీట్లో కూర్చునే వారి కోసం ప్రత్యేకంగా ఫ్యాన్లు ఉంటాయి, తాగటానికి తినటానికి వాటర్ బాటిల్, కూల్ డ్రింక్లు, చాక్లెట్లు, స్నాక్లతో పాటు వార్తాపత్రికలు, ఇంకా మాస్కులు, శానిటైజర్, డియోడరెంట్, మాయిశ్చరైజ్డ్ పౌడర్, ఇలా రకరకాల ఉత్పత్తుల్ని యాత్రికులకు ఉచితంగా ఉపయోగించుకునేలా అందుబాటులో ఉంచాడు ఖాదిర్ లలో। ఇంకా కొన్ని కొటేషన్స్ చాలా బాగుంటాయి, మతం కన్నా మానవత్వం ముఖ్యమని దానిలో చెప్పడం జరిగింది। ఈ మధ్య ఖాదిర్ కారు ఎక్కిన ఒక అతను ఇదంతా ఫోటో తీసి ట్విట్టర్లో పెట్టడంతో వైరల్ అయ్యి ఇప్పుడంతా తన గురించి మాట్లాడుకుంటున్నారు। ఇంకొకటి వచ్చేసి ఆర్కిడ్ ఫారెస్ట్ సికోల్ గురించి చెప్పాలంటే అడవి అంటేనే ప్రకృతి అందాలకు పెట్టిన పేరు, అలాంటిది ఒక చోట మాత్రం లైటింగ్స్ తోటి ఆ ఫారెస్ట్ మొత్తం గోల్డెన్ కలర్గా ఆ లైటింగ్స్ తోటి అట్రాక్టివ్ చేసుకునే విధంగా ఉంది, అది ఆర్కిడ్ ఫారెస్ట్ సికోల్। ఇట్లా సగంలోంచి వేలాడే వంతెనను కన్స్ట్రక్ట్ చేయడం, రాత్రిపూట అది స్వర్ణ కాంతులతో వెలిగేలా లైటింగ్ను అమర్చడంతో ఇంత అందంగా ప్రతిబింబిస్తుంది ఈ ప్లేస్। ఇది ఇండోనేషియాలోని ఆర్కిడ్ ఫారెస్ట్ సిల్కోలో ఉన్నది। ఇది ఫ్రెండ్స్ ఈ టాపిక్. ఇంకొకటి వచ్చేసి ఒంటె పాలు, మనకు తెలుసా క్యామల్, క్యామల్లో పాలుతోటి ఇంకా చాక్లెట్లు, ఇంకా సోపులు, ఇంకా బాడీ బటర్, ఇంకా క్యామల్ మిల్క్, ఇంకా అమూల్ క్యామల్ మిల్క్ లాంటివి మనకు మార్కెట్లో క్యామల్ మిల్క్తో అంటే క్యామల్తో తయారయ్యే వస్తువులు ప్రోడక్ట్స్ మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి। మన దేశంలో పెద్దగా లేదు కానీ ప్రపంచవ్యాప్తంగా క్యామల్ మార్కెటింగ్ చాలా పెద్దది, గత 7 4.5 లక్ష కోట్ల వ్యాపారం జరిగిందంటే చూసుకోండి।
ఉంటే పాలకి కెనియా వంటి ఆఫ్రికా దేశాలు అరబు దేశాలే ప్రాధాన్య ఉత్పత్తి కేంద్రాలు. అక్కడి నుంచి పాలు గడ్డ కట్టించిన పాలు పొడిగ్గా చేసి పాల పౌడర్ వంటివి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతవుతుంటాయి. మరి ఆఫ్రికా అరబు దేశాల స్థాయిలో కాకుండా ఒంటెల మన దేశంలోనూ చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నాయి. కాకపోతే మనం ఎప్పుడూ దేశవ్యాప్తంగా వాటి పాల సేకరణ సరఫరా చేయలేదు. ప్రస్తుతం ఆ అవసరం రావడానికి విదేశాల తరహాలో ఇక్కడ భారీగా లాభాలు చూడాలన్నది ఒక్కటే కారణం కాదు. ఈ పాల ఉత్పత్తి ద్వారానైనా మన దేశంలో ఒంటెల సంఖ్య అంతరించిపోకుండా కాచుకోవాలన్నదే ఉద్దేశం. ఒంటెల ద్వారా వేలాది సంవత్సరాల పర్యావరణ చక్రాన్ని తెగింపుకోకుండా చాలా అవసరం. ఎడారి అనగానే మనకి ముందు గుర్తుకొచ్చేది జంతువులలో క్యామల్ ఒంట. వందలాది సంవత్సరాల నుంచి రాజస్థాన్ గుజరాత్ల మధ్య సరుకు రవాణాకి ప్రధాన ఆధారం ఈ క్యామల్స్. ఈ రెండు రాష్ట్రాల్లోనే కాకుండా హర్యానా ఉత్తరప్రదేశ్లోని వీటి ఎక్కువగా వాడుతూ ఉంటారు. కానీ ఈ నాలుగు రాష్ట్రంలోనూ రోడ్ల నిర్మాణాన్ని పెరిగి రవాణా అభివృద్ధి అయ్యే కొద్దీ ఒంటెల అవసరం తగ్గిపోయింది. వాటి ద్వారా వచ్చే ఉపాధి కోల్పోయిన రైకా అనే సాంప్రదాయ ఒంటెల కాపరి కులాల వల్ల పేదరికంలో కూరుకుపోయారు. వీటిని కాబేలాలకి జాతిని అమ్మడాన్ని చేస్తున్నాడు. గత దశాబ్ద కాలంలోనే ఉత్తరాదిలో ఒంటెల సంఖ్య భారీగా పడిపోయింది. వాటి సంఖ్య తగ్గడం పర్యావరణానికి మంచిది కాదన్న ఆందోళనగా ఆ ఆందోళన గురైన వాళ్ళ కోసం జర్మనీకి చెందిన మహిళా శాస్త్రవేత్త ఇలేసే కోలార్ రలపసన్ ఒకరు 1990లో ఇండియా వచ్చి ఆమె ఎక్కడ క్యామల్ చెరిష్మా అనే సంస్థాన్ని ఏర్పాటు చేశారు. దాని ద్వారా తొలిసారి ఒంటే పాలని సేకరించి చని రైకా ప్రజలకి కొత్త ఉపాధి మార్గాన్ని చూపారు. ఈ పాలని యాంటీజం వంటి మానసిక సమస్యలను పిల్లలకి క్యాన్సర్ రోగాలకి మధుమేహాలకి వాడుతూ ఉంటారు. దేశంలో స్టార్టప్ల బూమ్ మొదలు కాగానే ఆద్విక్ ఫుడ్స్, డిఎన్ఎస్ గ్లోబల్ ఫుడ్స్, న్యూట్రావీటా వంటి సంస్థలు ఈ పాలని సేకరించి విక్రయించడం ప్రారంభిస్తున్నారు. అమూల్ సంస్థ కూడా ఈ ఒంటె పాలని చాలా బిజినెస్గా మార్చుకుంటున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈ క్యామల్ యొక్క మిల్క్ ద్వారా ఎన్నో యూజెస్. క్యామల్ చాక్లెట్, క్యామల్ మిల్క్ తోటి ఇంకా బాడీ బటర్, ఇంకా మిల్క్ సోప్, ఇవన్నీ తయారవుతున్నాయి క్యామల్ మిల్క్ తోటి. ఇంకొకటి వచ్చేసి ఆకాశానికి తాకేలా టీవీగా నిలబడిన భవంతుల నడుమ నీళ్ళ మధ్యలో కనువిందు చేస్తున్న ఈ గుండ్రని భవనాన్ని చూశారు కదా ఫ్రెండ్స్. సింగపూర్లోని మెరీనా బే సౌండ్స్లో తీరంలో దిగ్గజ మొబైల్ సంస్థ యాపిల్ కొత్తగా తెరిచిన రిటైల్ స్టోర్ ఇది. ఈ రిటైల్ స్టోర్ నీళ్లలో తేలుతూ ఉన్నట్లు అదే సమయంలో చుట్టూ అందాలు కనువిందు చేసేలా దీన్ని అద్దాలతో నిర్మించారు. లోపల కూడా అత్యాధునిక సౌకర్యాలతో వినియోగదారులకు ఆకట్టుకుంటుంది. అందుకే ఇప్పుడు ఇది మొబైల్ స్టోర్గానే కాకుండా ఫేవరెట్ సెల్ఫీ స్పాట్గాను మారిపోయింది. ఇది ఈ రిటైల్ స్టోర్ గురించి. ఇది సింగపూర్లోని మెరీనా బే సౌండ్స్ తీరంలో దిగ్గజ మొబైల్ సంస్థ యాపిల్ది అని ఇప్పుడు ఇక్కడ చాలామంది సెల్ఫీ స్పాట్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొకటి వచ్చేసి విరిసిన చామంతులు, రోజాలను, లావెండర్స్లను మొక్క నిండా ఉంటేనే కళ్ళు పెద్దవి చేసుకొని పదే పదే చూడాల్సి వస్తుంది. మరి అలాంటి పువ్వుల అరవిళ్ళు వర్ణాలలో గదిలో అంగుళం కూడా ఖాళీ లేకుండా వీచుకుంటే అసలు ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఓ హోటల్ అంతా అలానే ఉంటుంది. అందులోకి అడుగు పెట్టే వారికి మనసుకి కలిగే ఆనందాన్ని వర్ణించగలమా? బ్యాంకాక్లోని కోరాకాంగ్ కేఫ్కి వెళ్ళే వారికి పరిస్థితి కూడా ఇప్పుడు ఇలాగనే ఉంటుంది. ఈ హోటల్ మొత్తాన్ని లేత వర్ణాల గులాబీ చామంతి లావెండర్లతో ఎక్కడ ఖాళీ లేకుండా అలంకరించేశారు.
టేబుల్ అద్దాల కింది భాగంలోనూ పువ్వులే ఉంటాయి. దాంతో ఈ అద్దాలను చూడడానికి ఈ హోటల్కి జనం బార్లు తిరుగుతున్నారంట. ఇంతకీ అన్ని పువ్వులను ఎలా తెచ్చి పెడతారంటే, నిజానికి ఇంత సహజంగా ఉన్న ఈ పువ్వులు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ మరి. అందుకే ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చూడడానికి న్యాచురల్ రోజ్ లావెండర్స్ వంటి విధానంగా కనిపిస్తాయి. ఇంకొకటి వచ్చేసి మొబైల్ హౌస్. మొబైల్ హౌస్ అంటే మనకు ఎక్కడికంటే అక్కడ ఒక హౌస్ లాగా వాడుకోవడానికి, మనం ఏడికంటే అడిగి వెళ్ళే చోట ఆ ఇంట్లో ఉండేందుకు ఈ మొబైల్ హౌస్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో మన ఇంట్లో మనం ఎలాగైతే వస్తువులు పెట్టుకుంటామో, ఇక్కడ మనం టీవీ, సోఫాలు, టేబుల్స్, బెడ్లు అన్నీ మనం ఒక వాహనం రూపంలో ఈ మొబైల్ హౌస్ని వాడుకోవచ్చు. ఇది ఎక్కడికంటే అక్కడికి మనల్ని తీసుకెళ్లే విధంగా ఈ మొబైల్ హౌస్ ఉంటుంది. ఇందులో మనం ఏ ఎన్విరాన్మెంట్లోనైనా ఇంటి మొత్తం చుట్టూని మొబైల్ హౌస్ని మనం క్యారీ చేసుకొని ఏ ఎన్విరాన్మెంట్లోనైనా మనం తీసుకు వెళ్ళచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ మొబైల్ హౌస్ గురించి. ఇంకొకటి వచ్చేసి రేసింగ్ పావురం, రేసింగ్ పీజియన్. ఈ పీజియన్ ధర సుమారు 14.11 కోట్లు, అంటే 1.6 మిలియన్ యూరోలతో సమానం. బెల్జియాలోని పీపా అనే సంస్థ ఇటీవల పోటీలో పాల్గొని ఈ పావురాలను వేలంలో వేసింది. ఇందులో 2 ఏళ్ల వయసున్న న్యూ కిమ్ అని పిలిచే ఈ ఆడ పావురాన్ని ఓ వ్యక్తి 14.11 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నారు. అంటే 1.6 మిలియన్ యూరోలతోటి దీన్ని కొనుక్కోవడం జరిగింది వేలంలో. దాని పేరు వచ్చేసి న్యూ కిమ్. ఇది రేసింగ్ పావురం. ఇది చాలా పోటీలో గెలిచి రేసింగ్ పావురంగా నిలిచింది. ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన విశేషాలు. మరింత వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ 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 బాయ్. నాలెడ్జ్ గైడ్, నాలెడ్జ్ గైడ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.